యానాం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీ కామిశెట్టి శ్రీ పరశురామ వరప్రసాదరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న ఉచిత దంతవైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యానాం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధని దినేష్ కోరారు. సోమవారము తెలగ అభ్యుదయ కాపు సంఘం అధ్యక్షులు కాటం శెట్టి రామ్మూర్తితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19న రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం స్థానిక నాయకులు కాటంశెట్టి వెంకట్రామూర్తి ఆధ్వర్యంలో ఈ ఉచిత దంతవైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యానాం కనకాలపేట మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశం ఉపయోగించుకుని తమ దంతాలు పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఎక్కడ దొరుకుతున్న పెడదారి కార్యక్రమం కనకాలపేటలో పెడదారని చెప్పేసి అడిగాడు. అదేవిధంగా మీ ఆధ్వర్యంలో పెట్టాలని చెప్పేసి హెల్త్ క్యాంపు అడుగుతుంటూ కనకాలపేటలో రేపు మంగళవారం దగ్గరగా 15 మంది డాక్టర్ల బృందం పళ్ళకు సంబంధించిన ప్రతి డాక్టర్ కూడా చెక్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైనా సరే అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, కనకాలపేటలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయబడుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన పేస్టులు కానీ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే కామిశెట్టి దినేష్ నా ఆధ్వర్యంలో చేయాలని చెప్పేసి దినేష్ వారుగా దానికి ముందుకు వచ్చి దినేష్ గారి గురించి ఈ విధంగా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా జూన్ 19వ తారీఖు ఆయన పుట్టినరోజు అండి. ఆయన పుట్టినరోజు సందర్భంగా రేపు అనగా 13/6/2023 కనకాలపేట కామిశెట్టి పరశురామ నాయుడు గారి ఉన్నత పాఠశాలలో ఉచిత డెంటల్ క్యాంప్ అనేది కాటం శెట్టి రామ్మూర్తి గారి అన్ని ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుందండి. దయచేసి యానం ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ క్యాంపుకి ముఖ్య మాకు సపోర్టెడ్గా నిలబడినటువంటి కాటం శెట్టి రామ్మూర్తికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్యాంప్ని డెంటల్ క్యాంప్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.